సచివాలయంలో లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగునుంది. ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ నిర్వహించనున్న తొలి క్యాబినెట్ సమావేశం ఇదే. ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ నిర్వహించనున్న తొలి కేబినెట్ సమావేశం ఇదే. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, కేబినెట్ సమావేశాన్ని ఎలా చూడాలి? డిసెంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా ఏదైతే ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా డిసెంబర్ 3వ తేదీ రోజున ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ రానున్నాయి. అయితే రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే ఈ 4వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే ఉందో చర్చించినటువంటి, ఇప్పటి వరకు ఈ గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సహచర మంత్రులకు థ్యాంక్స్ చెప్తారని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. ఒకవేళ 3వ తారీఖు వచ్చేటువంటి ఫలితాల్లో ప్రభుత్వం అనుకున్న విధంగా విజయం సాధిస్తే మాత్రం అదే రోజు ఎల్పీ సమావేశం పెట్టి ముందు ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు అనేటువంటి చర్చ మాత్రం జరుగుతోంది. ఇప్పటికైతే ఏదైతే ఒక ఈ ప్రభుత్వం ఇప్పటికీ 9.5 సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి ఖచ్చితంగా సహచర మంత్రులకు ఆ రిజల్ట్స్ ను బట్టి ఒకవేళ అధికారంలోకి వచ్చేటట్టయితే ఆ సమావేశం ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. లేదా ఒకవేళ 3వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్ లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా సహచర మంత్రులకు థ్యాంక్స్ చెప్పి అనంతరం రాజీనామా లెటర్ ను కూడా గవర్నర్ కు అందజేస్తారన్నటువంటి చర్చ మాత్రం జరుగుతోంది. రిజల్ట్స్ తర్వాత కేబినెట్ భేటీలో కేవలం అంటే ఎలక్షన్స్ కి సంబంధించి దీనికి సంబంధించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఇంకా వేరే విషయాలకు సంబంధించి ఏమైనా ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోనికి వీలు పడదు. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల కేవలం ఏదైతే సహచర మంత్రులతో చర్చించి అత్యవసరమైనటువంటి వాటిపైనే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రేపు 4వ తారీఖు పెట్టడంతో ఈ సమావేశం కూడా సర్వత్రా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైనా ఎమర్జెన్సీ సంభవించినప్పుడు లేదా ప్రభుత్వం ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కేబినెట్ సహచర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏదైతే కేబినెట్ సమావేశంపై ఒక నిర్ణయం తీసుకున్నారో ప్రధానంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తెల్లారే ఈ కేబినెట్ సమావేశం పెట్టడం కూడా పూర్తిగా చర్చనీయాంశమైంది. కాబట్టి ఈ సమావేశంలో ముఖ్యంగా గత 9 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సేవలు అందించింది ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చించనున్నారు. దానంతరం ఒకవేళ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టయితే శాసనసభా పక్ష సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే మాత్రం ఆ కేబినెట్ సమావేశంలోనే సహచర మంత్రులందరూ 8 రోజుల పాటు రాష్ట్ర ప్రజానీకానికి సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు ఫర్ ద అప్డేట్స్.